ఈ నివర్ తుఫాన్ ఒకటి, కేవలం ఒకటి తుఫాన్ మూలంగా ఒకటి వస్తే అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎనీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ముఖ్యంగా నిన్న మా నాయకులు చెప్తా ఉంటే నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు సంబంధించి రక్షణ కూడా లేకపోవటం, ఆయకట్టు నిర్మాణాలు లేకపోవటం, అలాగే నిర్వహణ లోపాలు కానీ నిర్లక్ష్యంగా ఉండటం కానీ వీటన్నిటి కనీసం 25,000 విలువ చేసే వైర్లు, గేట్లు ఇస్తే వైర్లు కూడా లేకపోవటం, ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిర్వహణ లోపం వల్ల కూడా గత సెప్టెంబర్లో వరదలు నిర్వహణ లోపంలో వచ్చినాయి, అలాగే ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చి దాదాపు 30 స్లమ్స్ మునిగిపోయినాయి. అలాగే రాయలసీమలో కూడా ముఖ్యంగా ఈ నదీ పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా పించా బాహుద అలాగే ఈ స్వర్ణముఖి, ఈ మాండవ్య, ఈ నదీ తీరాన్ని ఆనుకొని ఉన్న పొలాలు కూడా పంట కోతకు గురైనవి, భూమి కోతకు గురైనవి, అంటే అక్కడ ఉన్న భూమి అంతా కొట్టుకెళ్ళిపోయింది. సో భవిష్యత్తులో కూడా మేము ఏమడుతున్న వైసీపీని కూడా అంటే ఆ రైతులకు కూడా భూమి కోల్పోయి భూమి కోతకి గురవటం వల్ల, ఎందుకంటే ఎందుకు గురైంది అంటే అక్కడ ఇసుకలు అక్రమంగా తవ్వేయడాలు, రక్షణగా ఉండాల్సిన ఇసుక అక్కడ లేకపోవడం వల్ల అది మొత్తం భూమిని కోసేసినాయి. దానివల్ల రైతులకి వాళ్ళకి ఒక ఎకరం అనుకున్నది ఈ రోజున చూస్తే అది 1 ఎకరంగా అయిపోయింది, లేదంటే 1/2 ఎకరంగా ఈరిపి చాలా మట్టి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి తిరిగి వాళ్ళు మట్టి ఫిల్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం రైతులకి సహాయం అందజేయాలి, తద్వారా దాని మైనింగ్ శాఖ అనుమతులు కూడా సులభంగా లభించేలా చేయాలి, దానికి కూడా నష్ట పరిహారం చెల్లించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా నిర్వహణ లోపం ఎన్ని మాట్లాడుతూ అంటే కడప జిల్లా ముఖ్యంగా కడప టౌన్లో ఈ బుగ్గ వంకని సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల, ముందస్తు హెచ్చరిక లేకుండా నీళ్లు వదిలేయడం వల్ల దాదాపు కడప టౌన్లోకి 20,000 కుటుంబాలు నిరాశలు అయిపోయారు. నిన్న నెల్లూరు జిల్లాలో 30 స్లమ్స్ ఎలా మునిగిపోయింది, ఎలా ఇబ్బందులు పడ్డారు, వరద నీరు వచ్చేసి ఇబ్బంది పడ్డారు, అలాగే అక్కడ 20,000 మంది ప్రజలు నిరాశలు అయిపోయారు. నిన్న ఫొటోస్ మా నాయకులంతా చూపిస్తుంటే చాలా బాధ కలిగింది. అలాగే రైల్వే కోడూరుకు సంబంధించి కూడా విపరీతం పంట నష్టం జరిగినప్పుడు దానికి కూడా మేము అండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అసెంబ్లీ సెషన్స్లో ఇంత 17 లక్షల ఎకరాలు నష్టపోతే అసెంబ్లీ సెషన్స్లో కేవలం 1 రోజు కేటాయించారు, మిగతా 4 రోజులు ఏదో నానికే వస్తే మాట్లాడటం, లేదంటే ఒకళ్ళొకళ్ళు ఎద్దేవా చేసుకోవడం తప్ప, నిజంగా రైతు ఆయన రోడ్డు పాదయాత్రలు చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా రైతాంగం తాలూకు కష్టాలను తలుచుకొని నిజంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళకి అండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం కనుక ఏ విధమైన ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా మేము 7వ తారీఖు జనసేన పార్టీ శ్రేణులకు, ప్రతి ఒక్కరికి, ప్రజలకు కూడా నిరసన దీక్షను రైతాంగానికి నిలబడతాం, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.